ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్ళయ్యాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చు, నువ్వు వెళ్ళి తయారవ్వు. పెళ్ళయ్యాక కాదు మావయ్య, ఇప్పుడే మాట్లాడాలి. దయచేసి నేను చెప్పేది వినండి. ఆద్య తప్పు చేసింది, ఆద్య ఈ పెళ్లి వద్దంది అని మీరనుకుంటున్నారు, కానీ నిజానికి ఆద్య తప్పేమీ లేదు. ఆద్య ఈ పెళ్లి వద్దు అని అంత మొండిగా మాట్లాడింది నా కోసమే. మీ దృష్టిలో నేను చెడ్డవాణ్ణి కాకూడదని నేను చెప్పాలనుకున్న మాట తను చెప్పింది. నాకు ఈ పెళ్లి వద్దు, ఆద్యని నేను పెళ్లి చేసుకోను అని చెప్పాలనుకుంది. నేను మామయ్య, నేను ఆద్య కాదు. ఆ మాట నేను చెప్తే మీరెక్కడ నన్ను తిడతారో కొడతారో అని, ఇంటిలోంచి నన్ను ఎక్కడ బయటికి పంపిస్తారో అని ఆద్య నా మాటని తన మాటగా చెప్పి అందరి దృష్టిలో చెడ్డదైంది. నేనంటే ఆద్యకి ఇప్పటికీ ప్రాణమే మామయ్య, కానీ నాకిష్టం లేదని తెలిసి నేనంటే ఇష్టం లేనట్టు నటించింది. మీరు కూడా తనంటే కోపగించుకునేలా మాట్లాడింది మావయ్య. తప్పు నేను చేస్తే ఆద్య శిక్ష అనుభవిస్తుంది. ఆద్యని అర్థం చేసుకోకుండా తనను దూరం చేసుకోవాలనుకుంది నేను. ఏ పాపం తెలియని ఆద్యని అందరూ అనుమానించి అవమానించి తన మీద ద్వేషం పెంచుకున్న మూర్ఖుణ్ణి నేను. ఆ నిజం నాకు ఆలస్యంగా తెలిసింది మావయ్య. తను ఎందుకలా మాట్లాడిందో ఆలోచించకుండా చారుని పెళ్లి చేసుకుంటానని తొందరపడ్డాను. నా మాట ప్రకారం మీరు ఈ పెళ్లికి ముహూర్తం పెట్టించారు. కాసేపట్లోనే పెళ్లి. నా తప్పుని తన మీద వేసుకుని ఆద్య అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది. నన్నెంతగా ప్రేమించిన ఆద్యని నేను దూరం చేసుకోలేను మామయ్య. మీరు కొట్టినా తిట్టినా పర్వాలేదు, నాకు ఆద్య కావాలి. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఆద్యని నాకు ఈ ఇంటికి దూరం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను మామయ్య. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.